वेलकम टू पीवीआर स्टार म्यूजिक मन नेकोंडा ग्रामा नेकोंडा ग्रामा स्पेशलाइजेशन वरंगल रूरल मंडल संबंधी नेकोंडा ग्रामा चला पेद्दी अलांटी ग्रामों में उप सरपंच बाध्यता निर्वहिस्तुन्नारो श्री वीरभद्र गारितो मन इवाला परिचय कार्यक्रम कोनसागबोतुंदी। हाय सर बागुन्नारा? हाय सर बागुन्नामु। ముఖ్యంగా ఇప్పుడు 2021 మన నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు మకర సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ నా నమస్కారాలు। రైట్ సార్, ఓకే సార్, చెప్పండి మీరు గతంలో ఏం చేసేవారు? సార్, నేను ఇప్పటికీ అప్పటికీ నేను ఒక రైతు వర్గం నుంచి వచ్చి పొలిటికల్ గా ఒక 15 సంవత్సరాల నుంచి ప్రజలకు నేను సేవ చేసుకుంటూనే ఉంటున్నాను సార్। నేను పొలిటికల్ ఏనాది రైతు వ్యవస్థ నుంచి వచ్చిన పొలిటికల్ వ్యవస్థ అన్న సార్। రైట్ రైట్ అండి। సో మీ పట్ల ప్రజలు సంతృప్తి ఉన్నారండి? ఓకే సార్, సంతృప్తిగానే ఉన్నారు ప్రజలు। ఓకే అండి, సో ఉపసర్పం లైఫ్ అనేది మీకు ఎలా అనిపిస్తుంది? సార్, నాకు ఇప్పటివరకు అయితే నేను సంతోషకరంగా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే నాకు ప్రజలు ఇలాంటి బాధ్యతగా ఇచ్చారు కాబట్టి నేను ప్రజలకు ప్రజలలో ఉండుకుంటూ వారి యొక్క సేవ చేసే భాగ్యం నాకు ప్రజల అవకాశం ఇచ్చారు కాబట్టి నాకు ఉపసర్పం చేసిన పదవి చాలా సంతోషకరంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను। రైట్ సార్, సో చెప్పండి సార్, మీరు ఇప్పుడు ప్రెజెంట్ ఉపసర్పంచ్ అయితే పని చేస్తున్నారు, సో పొలిటికల్ పరంగా ఫ్యూచర్ లో మిమ్మల్ని ప్రజలు ఉన్నత స్థాయికి అంటే ఉన్నత అధికారుల స్థాయికి మనం చూడాలనుకుంటున్నారా? సార్, నాకు ప్రజలు ఇలాంటి మేయర్ గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్గా అవకాశం కల్పించారు కాబట్టి ఇంకా నన్ను ప్రజలు ఆదరించి ఇంకా ఉన్న స్థాయికి చూడాలి అని అనుకుంటే నాకు వెళ్ళే అవకాశం ప్రజలు కల్పిస్తే నేను ఇంకా పై స్థాయికి వెళ్ళి ప్రజలకు ఇంకా ఇంత సేవ చేసే భాగ్యం ఉండాలని నేను పై స్థాయికి వెళ్ళి సేవ చేసే భాగ్యం కల్పిస్తారని నేను ఆశిస్తున్నాను సార్। ఓకే సార్, అయితే గతంలో ఉప సర్పంచ్లకి అంతగా బాధ్యతలు ఉండకపోయేవి, బట్ ఇప్పుడు 2018 లో వచ్చినటువంటి కొత్త చట్టం ద్వారా జాయింట్ చెక్ పవర్ ద్వారా మీకు మంచి గౌరవం అయితే దక్కింది, సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? సార్, నేను సంతోషకరంగా ఉన్నా। ఇప్పుడు 2018 చట్టం ప్రకారంగా మన కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 2018 చట్ట ప్రకారంగా గ్రామ పంచాయతీల నుండి నిధులు దునిర్వేగం కాకుండా సర్పంచ్ మరియు ఉప సర్పంచ్లకు జాయింట్ చెక్ పవర్ కల్పించినందుకు నేను వారికి ప్రత్యేకంగా నా మండల వైజ్గా నేను తెలియపరుస్తున్నాను। నాకు చాలా సంతోషకరంగా ఉంది, ఎందుకంటే మనం డెవలప్మెంట్ చేసే కార్యక్రమాలలో ఎలాంటి నిధులు దునిర్వేగం కాకుండా ఉండాలనే ఉద్దేశంతో మంచి ఆలోచనతో మన ముఖ్యమంత్రి గారు ఈ చట్టంలో పొందుపరిచినందుకు నేను సంతోషకరంగా భావిస్తున్నాను। ఓకే సార్, చెప్పండి మీకు ఏమైనా డ్రీమ్స్ ఉన్నాయా? డ్రీమ్స్ అంటే నాకు ప్రజలకు సేవ చేసే అనే ఆలోచన ఉంది, దాన్ని నేను ఈ పొలిటికల్లో కానీ పదవి ఉన్నా లేకున్నా కానీ ప్రజలకు వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజల నాడిలోనే ఉండి వాళ్ళ యొక్క బాగోగులు చూసుకోవాలనే ఆలోచన రీతిలో నాకు, ఎందుకంటే ఫ్యూచర్ ఉన్నది కాబట్టి ఆ ఫ్యూచర్లో ప్రజలకు చేసే భాగ్యం ఉండాలని నా దేవుడు నాకు ఆశించాలని నేను ప్రజలకు సమస్యల కొరకు ఉంటానని నా యొక్క డ్రీమ్ సార్। నాకు ఈ పొలిటికల్ వ్యవస్థ నుంచే ప్రజల సమస్యలు తీసుకోగలుగుతామని నా యొక్క ఆలోచన, ఎందుకంటే ప్రతి వ్యవస్థ పొలిటికల్ వ్యవస్థతోటే ముడిపడి ఉన్నది కాబట్టి పొలిటికల్ అనేది చిన్న నాటే జోక్, అది పొలిటికల్ అనేది చాలా పెద్ద బాధ్యత, అది దాన్ని ప్రజల సమస్యలు తెలుసుకొని ముందుకు వెళ్ళాలి, ఎలాంటి చెడు ఆలోచన లేకుండా ప్రజల మధ్యలో ఉండాలని నా యొక్క డ్రీమ్। రైట్ అండి, మీ డ్రీమ్ చాలా గొప్పగా ఉంది, సో చెప్పండి మీరు ఎవ్రీ డే మీరు ప్రజల పట్లనే ఉంటున్నారా? ఓకే సార్, నేను నిజంగానే ప్రజల పట్లనే ఉంటాను కాబట్టి ప్రజల పట్లనే ఉంటున్నాను, ఎందుకంటే నాకు ఈ ఉప సర్పంచ్ పదవి అనేది ప్రజలలో ఉండుకుంటూ వారి యొక్క సమస్యలు తెలుసుకుంటూ నేను ప్రతిరోజు డైలీ వైజ్గా
ప్రజల యొక్క సమస్యలు ఎందుకంటే రోజు అంటే మన ఇంటికి వారం ఇది వచ్చింది నాకు ఇల్లు ఈ సమస్య ఉన్నదన్న ఆ సమస్య ఉన్నదని అంటే మనం స్పందించి వాళ్ళ యొక్క ఏ ఆఫీసులలో ఏ ఉన్నాయో వారికి ఇప్పటికీ ప్రజెంట్ ఇంతవరకు ఎంఆర్ ఆఫీస్లో ఒక రైతు బిడ్డ వచ్చేసి నాకు ఇది పలానా భూమి పడలేదు అంటే ఎంఆర్ ఆఫీస్కి తక్షణం వెళ్ళి ఇది సారని వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తే అట్లాగైతే అని చెప్తే వాళ్ళు సంతోషకరంగా తృప్తిగా పడ్డారు సార్. ప్రతి రోజువారీగా ఏదో ఒక సమస్య వాళ్ళ యొక్క సమస్యను మనకు తెలియపరిస్తే మనం ఎమ్మడి స్పందించి వారి యొక్క సమస్యను తీర్చేయడమే మనకు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం అన్న అరే చాలా మనం ఇది వాళ్ళ యొక్క సమస్య మనం సాల్వ్ చేసామని ఈ సమస్య మనం పొలిటికల్ ద్వారా చేయగలుగుతాము ఏదో వ్యాపారంగా వ్యాపార ద్వారా కానీ లేకపోతే ఏదో వ్యవస్థ ద్వారా కాదు ఒక పొలిటికల్ ద్వారానే మనం ఈ యొక్క సమస్యలను ప్రజల యొక్క సమస్యలు నెరవేర్చగలమన్న నమ్మకం ఉంటుంది కాబట్టి నాకు పొలిటికల్ రాజకీయం అంటే చాలా ఇష్టం సార్. ఇది చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. రైట్ అండి, చాలా వెల్గా అయితే మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇదండి ఈ వారము నెక్కొండ మండలంలో ఉప సర్పంచ్ గారితో మనం ఇంటర్వ్యూ కొనసాగించాం. నెక్స్ట్ వీక్ మరొక ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి మీ ముందు వచ్చేంత వరకు చూసినామంటే బీగా స్టార్ మ్యూజిక్ అంటే బాబాయ్, టేక్ కేర్.